వరుణ్ సందేశ్ గారి కమ్బ్యాక్ మూవీ ఒక సాలిడ్ గా కొట్టబోతున్నారు అన్నారు. అయినా వాడు చెప్పింది ఎలా నమ్ముతారు సార్? కమ్బ్యాక్ మూవీ సాలిడ్ హిట్, పర్ఫెక్ట్ గా పడుతుంది. సినిమాలో నిందలు వదిలేసి మీ లైఫ్ లో నిందలు చెప్తారా? అదే ఇంతే కదా డైలాగ్, కెమెరా ముందు నిలిచి చెప్పడం ఎంత ఈజీ పని, అసలు ఏం చేస్తున్నారు అనుకుంటారు. కానీ21 స్వీప్ చేశారు అండ్ మేము అదే రోజున మా సినిమా జూన్ 21 అని మిమ్మల్ని చూసి హ్యాపీ డేస్ చూసి ఇంకా జాయిన్ అయిపోయారు సార్. కానీ అందరూ కూడా మీరు కోపం, దీన్ని బట్టి ఏమర్థమైంది సినిమాల్లో ఉన్నట్టు లైఫ్ ఉంటుంది. మిమ్మల్ని ఎందుకు అంత ఇంపాక్ట్ చేయలేకపోయింది హ్యాపీ డేస్ ఓ అనుకుంటున్నారు? నన్ను ఎందుకు ఇంపాక్ట్ చేయలేదు, ఎంత ఇంపాక్ట్ చేసిందండి సినిమా చేయడం వల్ల. మీకు ఏమన్నా పెరిగిపోయిందా కొంచెం బాగానే? దాన్ని తెలివితేటలు మీతో కాన్వర్సేషన్ మొదలు పెట్టిన తర్వాత. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రేమైన దర్శన్, నాతో పాటు ఎవరున్నారు అంటే చాలా సింపుల్గా చెప్పేస్తాను. 3 ఇయర్స్ బ్యాక్ నాంది అని రెడ్ కలర్ ఫాంట్లో ఒక సినిమా వచ్చింది, అది అల్లరి నరేష్ గారికి ఒక కంబ్యాక్ మూవీ అయింది. 2.0 మనకి పరిచయం అయ్యారనమాట. ఇప్పుడు సేమ్ నింద అని ఒక రెడ్ కలర్ ఫాంట్తో ఒక సినిమా వస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా వరుణ్ సందేశ్ గారి కంబ్యాక్ మూవీ ఒక సాలిడ్గా కొట్టబోతున్నారు అంటున్నారు. సో ప్రజెంట్ టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అండి, హౌ ఆర్ యు? యా, బాగున్నానండి, చాలా బాగున్నారు. మీరు కమెంట్స్ చదువుతారు కదా యూట్యూబ్లో కావచ్చు? అంటే అన్నీయా? మాక్సిమం అంటే ట్రైలర్ ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. కొన్ని కొంచెం చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఇదే వచ్చింది, మీ కంబ్యాక్ మూవీ సాలిడ్ హిట్, పర్ఫెక్ట్గా పడుతుంది. బేసికల్లీ నింద అనే విషయానికి వచ్చేసరికి నాకు తెలిసి ఎక్కువ నిందలు మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. చాలా ఇప్పటికీ ఫేస్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక నింద పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కష్టపడి ఎదుగుతుంటే ఓకేనండి, స్టార్టింగ్ ఒక మంచి పీక్ స్టేజ్లోకి వెళ్ళి తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసే మూవీ, మంచి మూవీ పడట్లేనప్పుడు చాలామంది నిందిస్తూ ఉంటారు. తప్పు ఎక్కడుందో తెలియదు మనకి, మేబీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. మేబీ మనదే, మన ఒపీనియన్ కరెక్ట్ అవ్వచ్చు, కానీ వాళ్ళందరి ఒపీనియన్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇన్ని నిందల్లో ద బెస్ట్ నింద ఒకటి చెప్పండి. చెప్పలేను, చిన్నప్పుడు ఒక నింద అయితే గుర్తుంది. ఇప్పుడు ఈ మధ్యన నిందలు అంతేమీ మనము, ఎందుకంటే నేను దీని మీద ఫోకస్ ఉంది. బట్ చిన్నప్పుడు నాకు మీద ఒక నింద ఏంటంటే, నేను సమ్మర్ హాలిడే, నేను అక్కడ యుఎస్లో ఉండేవాడిని. సో సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నేను మా ఫ్రెండ్స్ కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళు, క్రికెట్ ఆడుతూ ఉన్నాం అనమాట. సో ఆడుతూ ఉంటే వాళ్ళు ఆడుతూ ఒకటి బ్యాటింగ్ చేస్తూ ఆడి కిందన బ్యాట్ ఆడి బాల్ కొట్టకుండా కింద కొట్టాడు బ్యాట్, ఆ బ్యాట్ ఇరిగింది. ఇంకా వాళ్ళందరూ కలిసి ఆ నింద నా మీద వేశారు, నేనే చేశానని. ఇంకా అప్పుడు నేను వెళ్ళి ఇంక ఇంట్లో ఏం చేస్తాం, ఇంక లేకపోతే క్రికెట్ ఆడడానికి ఉందని సరే అని చెప్పి ఇంకా నేనే ఒప్పుకొని ఓ 2 తిట్లు తిని మళ్ళీ ఇంకో బ్యాట్ కొనిపించి మళ్ళీ యాజ్ డేస్ మళ్ళీ క్రికెట్ ఆడాము అంతే. సో వెరీ స్మాల్ నింద. మీరు ఇప్పుడు అంటే అలవాటు అయిపోయి ఉంటాయి, మీకు ఇవేం గుర్తులేవు కదా, అది గుర్తుంది మీకు. అది చిన్నప్పుడు ఇన్సిడెంట్ కదా, అలాంటివి కొన్ని గుర్తుంటాయి అట్లా. ఓకే సార్. సో శ్రేయ గారు, హాయ్, హౌ ఆర్ యూ? సో ఈవిడికి నింద అంటే బ్లేమ్ కదా ఇంగ్లీష్లో? బ్లాస్ఫెమీ అనలేమో, బ్లాస్ఫెమీ అనలేము. అంటే ఈవిడ కొంచెం బ్లాస్ఫెమీ అంటే సంవాట్ రిలేటెడ్ టు గాడ్, ఏంజల్స్ అలా అంటారు. డిఫరెంట్, ఇది నింద ఇస్ బ్లేమ్ ప్రాపర్ గా. ఈవిడ కొంచెం ఏంజల్ కేటగిరీలో ఉన్నారు కదా, సో ఆ వర్డ్ ఏమన్నా వస్తదేమో అని. హిస్ కాలింగ్ యు ఎన్ ఏంజల్. ఇంత చెప్పిందంతా వదిలేసి మీరు సింపుల్ గా వర్కౌట్ అవ్వాలి, డైరెక్ట్ చెప్తే ఆవిడ పెద్దగా తీసుకోరు కదండి, ఇంత తిప్పి చెప్పాలి కదా అని చెప్పి. ఓకే, సో హూ బ్లేమ్డ్ యూ ద మోస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఎవరు ఎక్కువ నిందించారు? ఎయిత్ క్లాస్ నువ్వు ఆ థాయిక్ బార్ ఏంటి, అందరూ స్కూల్లో స్కూల్ ఏజ్లోకి వెళ్ళిపోతున్నారు మరి, అప్పుడే ఎక్కువ ఉంటాయి కదా. యా ఓకే, బోలియే. కుచ్ నీ, మేరా మ్యాథ్స్ కా ఏక్ రిజిస్టర్ హో గయా థా, ఫిర్
पूरे पूरे ईयर मैम ने मुझे इतना डांटा, मेरा वो सबसे वर्स्ट ईयर था मेरी लाइफ का, इतना टॉर्चर किया. और लास्ट में मुझे ऐसा लगा मैंने नहीं खोया, मेरे से नहीं हुआ. घर जाके देखा वो मेरे कबर्ड में ही था. హా తో వో థోడా థాయ్ అది నిందవద కదండి అది కరెక్ట్ కదా చెప్పింది మేడి యా యా ఓకే తుమ్హారి స్మైల్ కిత్ని డేంజరస్ సే పతా హై మేరే పాస్ దిల్ హోతా తో తేరే స్మైల్ పే పక్కా ఆ జాతా ఇష్ ఇత్తి ఫిల్మీ లైన్ కహాన్ సే సీఖీ యే జవానీ హై దీవానీ అదే ఇక్కడో విన్నట్టు ఉంది నాకు హిందీ రాదు సార్ అందుకని ఏదో మరి ఆ డైలాగ్ గుర్తుని భాష ఇప్పుడు యా ఓకే బట్ చాలా అందంగా ఉంది అక్కడ ఆవిడ చాలా క్యూట్గా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు కిడ్నాప్ ఎక్కడ చేస్తారు చెప్తే మేము కొంచెం అడ్రస్ చెప్తే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తాం. కిడ్నాప్ అవుతారు చాలా వైలెంట్ గా తయారయ్యా చెప్తారు కదా చెప్పరా ఏంటి ఇంత రీసెర్చ్ లో అలాంటి వాళ్ళు ఎక్కడ కిడ్నాప్ చేస్తారో చెప్పరా మీరు అని. జూన్ 21 థియేటర్ కి రండి. అక్కడ అక్కడ చేస్తారు. సస్పెక్ట్స్ విషయానికి వస్తే వాళ్ళు నిజంగానే సస్పెక్ట్స్ లాగా ఉన్నారు. యా పర్ఫెక్ట్ అండి. ఆయనేమో ఒక స్టైలిస్ట్ విలన్ లా ఉన్నాడు. ఈయన చూడండి ప్రొఫెసర్ లా ఉన్నాడు, మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ లా చూడండి. యా ఈయన మాస్టర్ మైండ్ నాకు తెలిసి ఈయనే అని డౌట్ వస్తుంది ఎక్కువ. అవునా మీరు అది కూడా జూన్ 21 చూడాలి లేదా ఆల్బర్ట్ డిమోర్టే అని అడగాలి మీరు. బికాజ్ అంటే ఇప్పుడు ఆయన్ని ఆయన ఎంత విలన్ లా కనిపించినా ఎంతో కొంత సాఫ్ట్ హార్ట్ ఉండొచ్చు. ఈయన మరీ మాస్టర్ మైండ్ కదా, చాలా క్రిమినల్ మైండ్ ఉండొచ్చు. క్రిమినల్ మైండ్ ఉంటుంది. లేదు సినిమా మాకు సినిమా రిలీజ్ చేసే వరకు మేము ఎలాగే నిందిస్తూ ఉంటాం. టైటిల్ అదే కదా. ఇద్దరులో ఎవరు నేనైతే ఈయన మీద చెప్పండి నేను వేస్తా. అవునా నేను తీసుకుంటా బెట్ ఎంత వేస్తా చెప్పు. మీరు అంత కాన్ఫిడెంట్ చెప్పారంటే కాదు, మంచి అమౌంట్ చెప్పండి సార్. ఈయన మీద వేస్తావా చెప్పు, ఎవరి మీద వేస్తా చెప్పు, నేను రెడీ తీసుకోవడం. ఎవరి మీద వేసినా ఎవరి మీద వేసినా నువ్వు ఒకళ్ళు అనుకుంటే వాళ్ళ మీద వేసుకో. నేను మీ మీద కూడా వేయచ్చా? నా మీద కూడా వేయచ్చా, నీ చాయిస్. మరి ఏమో చాలా సర్లేండి వద్దులేండి, అంత రిస్క్ వద్దా, కాన్ఫిడెంట్ గా ఉన్నారండి. ఎగ్జాక్ట్ నెంబర్ 1 తీసుకొని చెక్కేసాడు. లేదు అంటే బేసిక్గా ఈ సినిమాలో ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కళ్ళు అనిపిస్తూ ఉంటారు. అది మనకి లాస్ట్ ఇంకా క్లైమాక్స్ అప్పుడు ఎవరు ఏంటి ఎందుకు అనేవన్నీ లాస్ట్లో రివీల్ అవుతాయి. బట్ అక్కడి దాకా చాలామంది మీద డౌట్స్ వస్తూనే ఉంటాయి మూవీలో డెఫినెట్గా. అదైతే అది ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సూపర్ బాయ్ అంటే మంచి కంటెంట్ అనిపించింది. ఆ డైలాగ్స్ ఉన్నాయి కదా, డిఫైన్ చేస్తుంది ఏంటి సినిమా అనేది. ఒకటి పోరాడడం గురించి, అది చెప్పారు కదా, నమ్మకం కోల్పో సమాజమే కూలిపోయినట్టు అని చెప్పి ఒక ఎవరైనా ఇన్నోసెంట్ కి పడితే. అవును వెరీ నైస్ అండి కాన్సెప్ట్. అయితే చాలా మంచోడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిన రోజే ఒక సమాజం చనిపోయినట్టు. అదొక డైలాగ్. ఇంకోటి ఏంటంటే మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం, అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. ఇలాంటివి కొన్ని మంచి వెయిట్ ఉన్న అంటే మీ ట్రైలర్లోనే వెయిట్ ఉన్న డైలాగ్స్ చేశారు. సో సినిమాలో అంటే ఎవరికి ప్రీచ్ చేసేసి మేము ఇలా 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 ఉండండి అని చెప్పేయడం కాదు. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏదైతే వివేక్ అనే క్యారెక్టర్ ఉన్నాడో ఈజ్ వెరీ హై లెవెల్ థింకింగ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ అతను. సో వెరీ హై లెవెల్ థింకింగ్ ఉన్న మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ తను. అంటే డైలాగ్స్ కూడా సినిమాకి మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ప్రేమలో తీసుకున్నాం అనుకోండి, అది మేమర్స్ లాంగ్వేజ్ మొత్తం అంతా మేమర్స్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ సినిమాకి అలాగే ఉండాలి. సో కేజీఎఫ్ సినిమాకి వస్తే అది ప్యూర్ తెలుగు, అచ్చ తెలుగు ఉంటుంది, కొంచెం హిస్టారికల్ తెలుగులాగా. దానికి అలాంటిదే ఉండాలి, దీనికి కూడా ఇలాగే ఉండాలి. సెకండ్ డైలాగ్ చెప్పారు చూడండి, అది చాలా బాగా గ్రిప్పింగ్ అనిపించింది. అంటే పురాణాలకు లింక్ చేస్తూ మంచివాడికి కోపం వస్తే అది వినాశనానికి కారణం అవుతుంది అని చెప్పి. ఎంత మంచివాడైనా ఎంత పేషెంట్స్ ఉన్న వ్యక్తి అయినా కూడా ఆ ఒక్క మూమెంట్ చాలు కదా, ఆ ఒక్క యాంగర్ వస్తే అది ఇంకా నెక్స్ట్ అది నెక్స్ట్ లెవెల్ యాంగర్ ఉంటుంది, అది డిస్ట్రక్షన్లా ఉంటుంది అనేది ఒక చిన్న సింబాలిక్గా ఆ డైలాగ్ పెట్టారు. సో సినిమాలో నింద వదిలేసి మీ లైఫ్లో నిందలు చెప్తారా? ఈ సినిమాలో ఆల్రెడీ నింద పడింది ఇద్దరి మీద చెప్పండి. ఇప్పుడే నేను వేసాను కదండి మాస్టర్ క్రిమినల్ మైండ్ అని చెప్పి, అసలు మీరు కన్సిడర్ చేయరా నిందలో? ఐ డోంట్ హావ్ మచ్ సారీ.
ఇది మాస్టర్ మైండ్ అండి పక్క. ఆయన మంచితనంగా అంటే ఒక మంచి ఆయన పోర్ట్రే చేసుకుంటున్నారు ఇక్కడ. మంచి నిందేస్తాను, 2020 మ్యాచ్ లో వెల్ లెఫ్ట్ చేసేస్తున్నాడు ఈయన, నామే తోసేస్తున్నాడు. ఐ థింక్ ఇట్ డిడ్ వర్క్ ద జోక్. నాకు అర్థం కాలేదు సీరియస్ గా. ఈయనేమో ఈయనమే తోసేస్తున్నాడు, నామే తోసేస్తున్నాడు, వెల్ లెఫ్ట్ చేసేస్తున్నాడు అన్న. సో అది కూడా హిస్ డజింగ్ ద క్వశ్చన్ బేసిక్ డజింగ్ ద క్వశ్చన్ మీరు మాత్రం మీరు చెప్పలేదు, మీరు చెప్పండి అదే అడుగుతున్నాను. నేను చెప్పాలి మళ్ళీ. ఓకే, అదే ఒక కాలేజ్ టైంలో, ఓకే స్కూల్ కాదు కాలేజ్ టైంలో, మా కాలేజ్ ఆపోజిట్లో ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. మేము అక్కడ రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడు. సో అక్కడ వాడిది ఒకరోజు నన్ను పిలిపించాడు. అక్కడికి వెళ్తే వాడు మొబైల్ పోయింది, అది నేనే వాడు మొబైల్ దొంగతనం చేశానని నా మీద ఒక నిందేశాడు. నిందేసి అది కొంచెం రచ్చ జరిగింది. తర్వాత వాడికి ఫైనలీ వాడు షాప్లోనే దొరికింది మొబైల్. దొరికినా కూడా వాడు ఏమంటున్నాడంటే ఈడే మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అంత తగ్గేదేలే స్టైల్లో ఉన్నాడు. సో ఎనీవే అదొక నింద, అది బాధగానే మిగిలిపోయింది. ఎందుకంటే అది ఫైనల్ దాని కన్క్లూజన్ పాజిటివ్. నింద ఏం పడింది అంటే ఏదో ఒక నింద కాదు, మీ లైఫ్లో మిమ్మల్ని మోస్ట్ ఎఫెక్ట్ చేసిన నింద ఏమైనా పడిందా? ఒక నింద ఉందండి. ఏంటంటే ఇప్పుడు నేను ఇలాగే వచ్చిన అమ్మాయిలకి ఇలా సినిమా లైన్స్ కావచ్చు ఏదో ఒక లైన్ ప్రిపేర్ అయ్యి చెప్తా ఉంటాను. దాన్ని చూసి అందరూ వీడికి ఖచ్చితంగా పులిహార రాజా, వీడికి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. నా లైఫ్లో ఒక అమ్మాయి కూడా లేదు. అది పెద్ద నింద, నా లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఎవరైనా కొత్త అమ్మాయిని ట్రై చేద్దాం అనుకున్నా వీడు పులిహార రాజా, ఇద్దరు ముగ్గురు ఉంటారు, సో వద్దు అని వెనక్కి వెళ్ళి. అందుకే అందరినీ ట్రై చేయకూడదు, రాయి పెట్టి కొడితే ఏదో ఒకటి పడుతుంది కదా. మామూలు ఫిలాసఫీ కాదు, ఓన్ ఫిలాసఫీ. యా ఇప్పుడు మీరు T20 అన్నారు కదా, నార్మల్ గా అయితే నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. బట్ నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది యాక్చువల్లీ T20 అని చెప్పి. T20 వరల్డ్ కప్ నడుస్తుంది కాబట్టి ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఇది రైనీ సీజన్ కాబట్టి మేబీ వర్షం పడితే టైం అయిపోతే ఆపేయచ్చు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓవర్ వేస్తాను, ఒక్కొక్క క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ లేడీస్ లేడీస్ ఫస్ట్. యా అందుకే అంటున్నారు బ్రో మిమ్మల్ని ఇందాక. మంచితనానికి రోజులు కాదండి ఇవి. ఓకే, వాట్ సంథింగ్ అబౌట్ ద యాక్టింగ్ ప్రొఫెషన్ దట్ పీపుల్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్. వీడికి నోబాల్ వేసాం అనమాట. యాక్చువల్లీ ఇది మీకు అన్ని క్వశ్చన్స్ మ్యాచ్ అవుతాయి, మీ దగ్గరికి వచ్చేస్తుంది, మీరు చెప్పండి. యాక్టింగ్ గురించి, ఈ ప్రొఫెషన్ గురించి తప్పుగా ఏమనుకుంటారు వాళ్ళు, అపోహలు అంటే. నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయితే కొంతమంది అదే ఇంతే కదా డైలాగ్, కెమెరా ముందు వెళ్ళి చెప్పడం ఎంత ఈజీ పని, అసలు ఏం చేస్తున్నారు అనుకుంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఒకళ్ళు అలా అన్న వాళ్ళు ఒకసారి కెమెరా ముందర నుంచో పెట్టి చెప్పమన్నాం డైలాగ్ ఇట్లా, ఒక ఇంతమంది ఫాస్ట్లో రాలేదు, అవ్వలేదు. దాని తర్వాత అప్పుడు కొంచెం కష్టమే అబ్బా, అంత ఈజీ కాదు అనుకున్నంత అని ఉంటుంది. సో యా దట్ సంథింగ్. యా ఓకే, సో యాక్చువల్లీ ఇందాక స్కూలింగ్ దగ్గరకు వచ్చారు, యుఎస్ఏ నుంచి ఇక్కడికి రావడం గురించి వచ్చారు. సో మీరు ఇంటర్మీడియట్ అప్పుడు ఇక్కడికి వచ్చారు, ఆ హ్యాపీ డేస్ చేశారు. తర్వాత ఇమీడియట్గా కొత్త బంగారులో ఒక రెండు పెద్ద హిట్స్ పడినాయి. అప్పుడు మిమ్మల్ని ఏమనివ్వారంటే అందరూ సిద్ధార్థ్ అప్పుడు సిద్ధార్థ్ గారు కొంచెం సైడ్ అయినట్టున్నారు. ఆ టైంలో మీరే సిద్ధార్థ్ గారిని రీప్లేస్ చేస్తారు అని చెప్పి అన్నారు. సో జనరల్లీ చెప్తున్నా. అప్పుడు ఆ మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినాయి. నాకు ఒక సినిమా విషయంలో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. అంటే మిగిలిన సినిమాలు కుర్రాడు ఇవన్నీ. ఇప్పుడు ఇందాక మీరు అడిగి మీరు చెప్పిన దానికి ఏంటంటే ఎవరు ఎవరిని రిప్లేస్ చేయరు ఇక్కడ. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ. ప్రతి వాళ్ళకి వాళ్ళ ఒక వాళ్ళదంటూ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఎవరు ఎవరిని రిప్లేస్ చేయలేరు. సో కాంటెంట్ అండ్ సినిమా అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ దాంట్లో వాళ్ళకి రిప్లేస్మెంట్ ఉండదు కదా. సో ఇదే ఆలోచన అప్పుడు కూడా ఎలాగే ఉండేవారా అనుకునేవారు అప్పుడు? అంటే చాలా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అసలు అది వినేవాడిని కాదు, విన్నా కూడా నాకు డైజెస్ట్ అయ్యేది కాదు. అప్పుడు నాకు 17 ఏళ్ళు నాకు అప్పుడు అప్పుడు ఏం తెలుస్తుంది, అవునా ఓకే థ్యాంక్ యూ అనుకునేవాళ్ళం. బట్ యాక్చువల్లీ నాకు ఒక సినిమా ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు సినిమా నేను చాలా ఎంజాయ్ చేశాను, హిలేరియస్ గా ఎంజాయ్ చేశాను. బట్ అది అంత వర్కౌట్ అవ్వలేదు, నాకు రీజన్ ఇప్పటికీ తెలియదు. మీరు అంటే తెలుసు బట్
అంటే తెలుసు ఇన్ ద సెన్స్ ఇప్పుడు హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం చేసేసరికి ఎక్స్పెక్టేషన్స్ అండ్ థియేటర్కి వస్తే ఇప్పుడు నా సినిమా చూడడానికి జనాలు థియేటర్కి వస్తే ఎక్స్పెక్టేషన్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ వాట్ దే ఎక్స్పెక్ట్ హ్యాస్ ఆ రెండు సినిమాల తర్వాత అది ఆల్మోస్ట్ అక్కడ పీక్స్కి వెళ్ళిపోయింది. సో అంతకు మించి చేయాలంటే ఐ గెస్ మేబీ ఆ టైంలో ఎవరైనా ఎప్పుడైనా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆ సినిమా నాకు ఇష్టమైన సినిమా అండ్ ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను చాలాసార్లు చెప్పాను కూడా, చాలా సందర్భాల్లో చెప్పాను. నాకు ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ నాకు సుకుమార్ గారు ఫోన్ చేసి నాకు అప్రిషియేట్ చేశారు. అంటే నువ్వు హ్యాపీ డేస్ కొత్త బంగాళాఖం చేసావు వరుణ్, దట్స్ ఫైన్, బట్ ఇందులో ఇంత ఎనర్జెటిక్గా ఒక ఫిల్మ్ని చాలా బాగా క్యారీ చేసావని ఆయన నాకు చాలా ప్రేజ్ చేస్తూ నాకు ఆ కాల్ ఇంకా గుర్తుంది. నాకు సినిమా చూసిన తర్వాత కార్లో వెళ్తుంటే నాకు నేను ఇక్కడ మాసెప్ ట్యాంక్ ఫ్లైఓవర్ అక్కడ ఆ దగ్గర ఉంటే ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాను, నాకు ఇప్పటికీ ఆ కాల్ గుర్తుంది. ఎగ్జాక్ట్లీ అందులో అరుణు మీరు చూసారు లేదో తెలీదు, ఆ సినిమాలో నాది రమాప్రభ గారిది హిలేరియస్ ఉంటుంది. రీసెంట్ గా అదే ఇంకా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 2009 లో అది చేసాం ఆ సినిమా, 2008-09 అనుకుంటా, 8-9 లో అప్పుడు చేసిన సినిమాలో ఇప్పుడు నేను ఒక చిన్న పాపని పడుకోబెడుతూ ఉంటాను మంచిగా పడుకో అని. అది రీసెంట్ గా నేను చూస్తుంటే అది రీల్స్ మొత్తం నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇది పంపిస్తున్నారు నాకు, ఎప్పుడు సినిమా బ్రో ఇది అని. ఇప్పుడు ఇది 12-13 ఏళ్ళ క్రితం సినిమా మీరు నాకు ఇప్పుడు పంపిస్తున్నారు. అంటే ఈ జనరేషన్ ఫాలో అవుతున్నారు, ఈ జనరేషన్ మదర్స్ అందరూ అలా ఫాలో అవుతున్నారు అనమాట పిల్లలు పడుకోబెట్టి. సో ఎందుకు ఈ టాపిక్ అవును, సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తెచ్చానంటే నెక్స్ట్ బాల్ అలాంటిది అనమాట మీకు వచ్చే క్వశ్చన్. సో ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్ టు ద పాస్ట్, వాట్స్ ద పీస్ ఆఫ్ అడ్వైస్ యూ వుడ్ గివ్ టు యువర్ యంగర్ సెల్ఫ్? అందరినీ ఈజీగా నమ్మద్దు అని ఆ అడ్వైస్ నేను ఇచ్చుకుంటాను. నా పాత సెల్ఫ్ ఉంటే మన అనుకునే వాళ్ళని కూడా అంత ఈజీగా నమ్మద్దు అనేది నేను ఆ టైం బ్యాక్ వెళ్తే నేను అనుకుంటాను. పెద్ద బ్యాక్ స్టోరీ అన్నట్టుంది డైలాగ్. బ్యాక్ స్టోరీ అని కాదు, మామూలుగా ఏంటంటే కొన్ని థింగ్స్ మనము ఏంటంటే అంటే నేను మనమని అందరి గురించి చెప్పాను, బట్ ఏంటంటే మొహమాట పడి ఓకే సరే అని కొన్ని థింగ్స్ కంటాం, బట్ అలాంటివి నేను చేయకుండా ఉండాల్సిందని నేను అనుకుంటున్నాను. అంటే నాట్ జస్ట్ నేను సినిమా గురించి మాత్రమే అని చెప్పట్లేదు, లైఫ్లో చాలా థింగ్స్ కి నో చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని నేను చాలా లేట్గా నేర్చుకున్నాను, బట్ అట్లీస్ట్ తెలిసింది ఇప్పటికైనా. సో నెక్స్ట్ మీకు మీ బాల్ వస్తుంది అనమాట, మీ ప్రేమలు సినిమా ఈ జనరేషన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి మీకు ఈ క్వశ్చన్ అనమాట, విచ్ బుక్ మూవీ అండ్ ఏ క్యారెక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ మోస్ట్ ఇన్ యువర్ లైఫ్? తమిళ్లో ఒక ఫిల్మ్ ఉందండి సూపర్ డీలక్స్ అని చెప్పి, ఐ హావ్ వాచ్డ్ ఇట్ 100 times మేబీ, ఐ డోంట్ నో, అది మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పొచ్చు. అలాగే ఏ క్యారెక్టర్ నీకు ఇష్టం అంటే అందులో మొత్తం ఇంట్రడక్షన్ లో క్యారెక్టర్ వస్తాడు ఆయన లేదు సార్, నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చి పర్టికులర్గా అనేం లేదు, అండ్ ఐ కాంట్ సే లైక్ దట్ సారీ. ఫిలిం సూపర్ డిలక్స్ అస్ అ ఫిలిం అండ్ తెలుగులో వచ్చేసరికి మన వెంకటేష్ మహా గారి కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐ వాచ్డ్ ఇట్ సార్, ఐ రియలీ లవ్ దెమ్. లుక్ మీది ఫారెన్ లుక్ ఉన్న రూట్స్ ఇక్కడే ఉన్నాయా? ఓకే, బుక్ కానీ క్యారెక్టర్ కానీ చెప్తారా? లేదండి, లేదు, బుక్స్ తక్కువే, క్యారెక్టర్స్ అంటే మేబీ విల్ గో ప్రొఫెసర్ క్యారెక్టర్, ప్రొఫెసర్ ని బాగా ఇష్టపడుతున్నాను అండి. అంటే నిజం చెప్పాలంటే సార్, లేదు సార్, అంటే మనీ హైస్ట్ అనే వెబ్ సిరీస్ నేను చూడలేదు యాక్చువల్లీ. ఈ ప్రేమలు వచ్చినాక ఈ సక్సెస్ వచ్చినాక అందరూ చెప్తుంటే అసలు అది ఏంటని చూస్తే అసలు నిద్రపోవటం కూడా మానేసి బింజ్ వాచ్ చేయటం అంటే ఏంటని ఫస్ట్ టైం నా లైఫ్లో అదే తెలిసింది సార్. అందరూ బింజ్ వాచ్ అంటారు కదా, నేను అలా చేయలేదు ఎప్పుడు. వన్స్ ఆ సిరీస్ స్టార్ట్ చేయగానే బింజ్ వాచ్ అంటే ఏంటి తెలిసింది, అండ్ దెన్ ఐ గాట్ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్. మేబీ విల్ గో విత్ ప్రొఫెసర్. బట్ సేమ్ ఉన్నారు అంటే అడగండి కావాలండి. థ్యాంక్ యూ. యా ఓకే, సో మీ విషయానికి అండి, వాట్ ఇఫ్ యూ వోక్ అప్ యాజ్ ఏ కల్ప్రిట్ ఆర్ సస్పెక్ట్ అయితే నో ప్రాబ్లం కదా, యు ఆర్ జస్ట్ ఏ సస్పెక్ట్. యా సస్పెక్ట్ కల్ప్రిట్ అంటే మీరు చేసేశారు, చేసేసేమో ప్రూవెన్ కూడా కదా, మేబీ ఆ తప్పు మీరు నిజంగా చేయలేదు బట్ యు కల్ప్రిట్ గా నిద్ర లేచారు. ఏంటి కల్ప్రిట్ గా నిద్ర లేచాను? నేను చేయలేదు, చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను కదా, అయితే లైట్ తీసుకుంటాను, నేను సరౌండింగ్స్ చెప్పట్లేదు ఇంకా.
మేబీ నెక్స్ట్ వస్తారు కదండి, వచ్చి తీసుకెళ్తారు ప్రూవ్ అయితే. వాట్ ఇఫ్ ఐ వోక్ అప్ యాజ్ ఎ కల్ప్రిట్? వరుణ్ సందీప్ గారి కోసం ఎదుగుతారా? యా మేబీ, బికాజ్ యా దట్స్ వరుణ్ సందేశ్ కోసం కాదు, వివేక్ కోసం. వివేక్ కోసం, యా కరెక్ట్, యా యా నైస్. వివేక్ లాంటి పర్సన్ కోసం వెతుకుతాను ఇమీడియట్ గా. ఓకే, సో ఈ బాల్ మాత్రం యూ హ్యావ్ టు ప్లే దిస్ దిస్ బాల్ మీన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎట్లీస్ట్. హ్యాస్ ఎనీ వన్ ఎవర్ ఫ్లర్టెడ్ విత్ యూ ఇన్ ద సెట్స్? సార్ నిజం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ ఈ సినిమా చేయడం వల్ల మీకేమన్నా పెరిగిపోయిందా కొంచెం బాగానే దాన్ని? తెలివితేటలు, తెలివితేటలు, ఐక్యూ, ఐక్యూ. మీతో మీతో కాన్వర్సేషన్ మొదలు పెట్టిన తర్వాత పర్ఫెక్ట్ ఇది నాకు ఏసారు, నాకు అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. యా ఎవరు లేరా? ఆర్ యూ ఫీలింగ్ సాడ్ ఫర్ దట్? ఇఫ్ ఎట్ ఆల్ చెప్పండి. ఐ హ్యావ్ 3 మినిట్స్ ఐ థింక్ విల్ డూ. ఏంటిది, ఇది మన సినిమా ప్రమోషన్ లేకపోతే ఆయన ఏమైనా అని స్పెషల్ గా అది ప్లాన్ చేసి? ఓకే ఓకే, సో వర్షం పడేలా ఉందండి, ఎండ్ చేసేద్దాం, ఒక 2 అవర్స్ లో ఎండ్ చేద్దాం. సో మీకు వచ్చింది, హూ ఆర్ విచ్ స్టార్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ హియర్ దిస్ పీపుల్స్ హీరో? పీపుల్స్ హీరో ఇన్ టాలీవుడ్? టాలీవుడ్ లోనా? పీపుల్స్ హీరో అంటే చాలా మంది ఉన్నారు, అంటే టక్ మన అందరూ పీపుల్స్ హీరో అనే కదా. ఇంగ్లీష్ లో అయితే డ్వేన్ జాన్సన్ అని గుర్తొస్తుంది, ద రాక్, పీపుల్స్, పీపుల్స్ ఛాంప్. తెలుగులో టక్మని ఐడియా రావట్లేదు. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? యా ఓకే, క్రేజ్ కా బాప్. క్రేజ్ కా బాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. యా సూపర్. రెట్రో రాజా? రెట్రో రాజా, రెట్రో రాజా అండ్ రాజశేఖర్ గారు. రెట్రో రాజా టైటిల్ బాగుంది, ఎందుకు ఇచ్చారు అది? పర్ఫెక్ట్ గా చెప్తున్నారు ఆన్సర్స్ అయితే. ఓకే, సర్ప్రైజింగ్ స్టార్? సర్ప్రైజింగ్ స్టార్, సర్ప్రైజింగ్ స్టార్ అంటే ఏమంటాం ఎవరిని, ఏమో సర్ప్రైజింగ్ స్టార్ అంత అసలు ఎవరొకరు వస్తారు కదండి, ఎవరు రాలేదు పొరపాటున నేను ఆయన ఎవరొకరు ఎట్లీస్ట్ వస్తాం అంటే పెద్ద వాళ్ళు కాకపోయినా ఎవరొకరు వస్తారు, రాలేదు. ఓకే, లేడీ సూపర్ స్టార్? లేడీ సూపర్ స్టార్ నయనతారా. ఓవర్ చాలా డల్గా ఆడారు మీరు, 5 బాల్ రెండు బాల్ 3 బాల్ డాట్ ఆడేశారు, ఒకటే 4 వేశారు అంతే. అంతేనా? కవర్ అయిపోయినాయి కదా 3 డాట్లు. పీపుల్స్ కొట్టారు కదా మరి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే అది ఒకటే, రాజశేఖర్ గారిది 4, నయనతారా గారిది 4, 14 రన్స్ ఓవర్ డాట్లు. మీరే మీరే వేసుకోండి, స్కోర్ మేమే వేసుకుంటాం. యా ఓకే, ఎండ్ చేసేద్దాం. అంటే ట్రెండింగ్ క్వశ్చన్ కాబట్టి అడుగుతున్నాను, పైగా దట్టు ఏదో ఇవన్నీ వస్తున్నాయి కదా. సో వాట్ ఇఫ్ యూ వోక్ అప్ యాజ్ వద్దులేండి, అలా వద్దులేండి, వాట్ మీరు 1 డే సీఎం అయితే ఏం చేస్తారు? అండ్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆయన 21 సీట్స్ క్లీన్ స్వీప్ చేశారు, అండ్ మేము అదే రోజున మా సినిమా జూన్ 21 అని ఆ రోజే రిలీజ్ చేశాం మేము. యాక్చువల్గా ఆ రోజు నేను షూటింగ్లో ఉంటే మా డైరెక్టర్ గారు, నేను వేరే సినిమా షూటింగ్లో ఉన్నా, రాజేష్ గారు షూటింగ్లోకి వచ్చి ఇలా అనుకుంటున్నాము, అంటే చిన్న వీడియోలా ప్లాన్ చేసి తీసేసి ఇంకా ఇలా అనుకుంటున్నాము 21st వెళ్ళిపోదాం అని ఆ రోజు మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారు గెలిచిన విషయం చెప్పారు అందరికి. గెలిచిన రోజు ఆ 21/21 సీట్స్ ఇంపాక్ట్ దీని మీద ఉందని మేము ఆ రోజే చెప్పాము. ఆ రోజు తీసి చిన్న అది స్టోరీ రీలీ వివేవ్ చేశాము. ఇంకా ఇంకో క్వశ్చన్, మీరు సీఎం అయితే ఏం చేస్తారండి? నేను సీఎం అయితేనా? 1 డే నేను సీఎం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆరోగ్యం సూపర్గా ఉండాలి, అండ్ ఎవరు డబ్బులు లేకుండా ఉండకూడదు అనుకుంటా నేనైతే. నో పావర్టీ, నో హంగర్, అండ్ ఎవ్రీవన్ షుడ్ బి హెల్తీ. ఓకే, సో మీరు కూడా ఫైనల్గా ఇంక ఎండ్ చేసేస్తున్నాం కాబట్టి నా మీద ఏమైనా నింద ఉంటే ఇవ్వండి, నేను 21st వచ్చి నా నింద పోగొట్టుకుంటాను. మీ మీద నింద చాలా మంచి, చెప్పారు కదా ఆల్రెడీ, మీ ఫ్రెండ్సే చెప్తారా? అదే అదే వేస్తారు మీరు కూడా? ఇంకా మరి మాకైతే ఇంత సేపు లో కనిపించింది, అదే మాతో కన్నా ఎక్కువ లుక్స్ ఇంటరాక్షన్స్ అంతా అటు సైడ్ ఉన్నాయి. మాటలు ఇటున్నా చూపులు అటున్నా, చూపులు
నేను ఇటువైపే చూస్తున్నాను లేదు నిజంగా ఇటువైపే చూస్తున్నాను బట్ ఆవిడ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తున్న లోపల ఉంది ఎలా అదే పెరిఫెరల్ విజన్ లో ఇలా కనిపిస్తుంది మొత్తం విజన్ మొత్తం ఇటే ఉంది సార్ ఆన్ ఫన్నీ నోట్ సార్ ఇప్పుడు మీరు సీఎం అయితే ఏం చేస్తున్నారు కదా నాకు ఏమనిపించింది అంటే సార్ మీరు హ్యాపీ డేస్ వల్ల చాలా మంది లైఫ్స్ అఫెక్ట్ చేశారు సార్ ఇంజనీరింగ్ జాయిన్ చేయించి సో మీరు ఏం పెట్టాలంటే ఒక బయోమెట్రిక్ టెస్ట్ ఏదో పెట్టాలి స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి టెస్ట్ తీసుకొని ఇఫ్ దేర్ హ్యాపీ ఓన్లీ దే విల్ జాయిన్ ఇఫ్ దేర్ నాట్ హ్యాపీ డోంట్ జాయిన్ అన్నట్టు ఏదైనా టెస్ట్ పాస్ చేయాలి మీరు అంటే మిమ్మల్ని చూసి హ్యాపీ డేస్ చూసి ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయారు సార్ కానీ అందరూ కూడా మీరు కోపాన్ని బట్టి ఏమర్థమైంది సినిమాల్లో ఉన్నట్టు లైఫ్ ఉంటుంది ఆయన ఫస్ట్ చెప్పారు కదా ఎవరు నేను నమ్మకూడదు ఆయన నేను నేను నన్ను నమ్మడం అనలేదు నేను అక్కడ మీరు ఏమన్నారని ఏమంటారంటే మీరు చందు మధు ఈ రాజేష్ వీళ్ళందరినీ చూసి మీరు అలా అనుకున్నారు బట్ కాదండి దీని మీద ఒక పెద్ద క్వశ్చన్ ఉంది ఇప్పుడు అది చాలా మందిని ఇంపాక్ట్ చేసి ఇంజనీరింగ్ వైపు అందరూ వచ్చేలా చేసింది మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు మీరు అందరూ యాక్ట్ చేశారు మీరు ఇక్కడ జాయిన్ అవ్వకుండా బీటెక్లో మళ్ళీ యుఎస్ ఎందుకు వెళ్ళిపోయారు మిమ్మల్ని ఎందుకు అంత ఇంపాక్ట్ చేయలేకపోయింది హ్యాపీ డేస్ నన్ను ఎందుకు ఇంపాక్ట్ నన్ను మీరు తప్పు అనుకుంటున్నారు నన్ను ఎందుకు ఇంపాక్ట్ చేయలేదు ఎంత ఇంపాక్ట్ చేసిందంటే నేను 12th ఫినిష్ చేసుకున్నాక మళ్ళీ చదువుకోలే కూడా బీటెక్ అంత ఇంపాక్ట్ చేసింది నాకు హ్యాపీ డేస్ సో దాని తర్వాత నేను యూనో ఇట్ కెప్ట్ ఇట్ గేవ్ మీ బేసిక్గా ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ ఇట్లా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే నాకు అది హ్యాపీ డేస్ ఇచ్చిన ఇంపాక్టే అది సో హ్యాపీ డేస్ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది ఎడ్యుకేషనల్ పరంగా అని నేను చెప్పలేను ఆనెస్ట్గా బికాజ్ నేను 12th వరకే చదువుకున్నాను 12th కంప్లీట్ చేశాను హ్యాపీ డేస్ తర్వాత ఆఫ్టర్ దాట్ నేను ఇక్కడే ఉన్నాను ఇంకా షూటింగ్స్ చేసుకుంటాను ఇంకా యూనో గాడ్స్ గ్రేస్ దేవుడు ఆశీస్సుల వల్ల మా పేరెంట్స్ ఆశీస్సుల వల్ల నేను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాను అండ్ జూన్ 21న నా సినిమా కూడా రాబోతుంది థియేటర్లోకి సో ఐ హోప్ అందరూ ఈ సినిమాని ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందండి ఈ సినిమా అండ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ అందరి ముందర రాబోతున్నాను సో మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ లవ్ నాకు అండ్ మా నింద టీం అందరికీ కావాలి సో తప్పకుండా మీరందరూ ఈ 21వ తారీఖున థియేటర్కి వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఆ మధు ఏ మధు అయితే ఈ చందుని మిస్ అయిందో ఆమె కూడా ఈ సినిమాకి వచ్చి అన్నింది ఆ మధు ఈ చందుకి దొరకాలని థియేటర్ లో G20+ దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా అన్ని రికార్డులు కొట్టేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.